కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి అర్హత కలిగిన నిరుపేదలకు 6 లక్షల రూపాయల ఇంటి నిర్మాణ స్థలానికి ఆర్థిక సాయం అందజేయాలని సిపిఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో జరిగిన సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ, ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ హామీ నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుందని, ప్రతి నియోజకవర్గానికి పైగా ఇండ్ల నిర్మాణంకు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా కార్మిక కర్షక రైతులకు కూడా అన్ని రకాల పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జంగిటి బాబు, నారాయణ, శంకర్, బాలరాజు, భూమయ్య, రాములు, కిషన్, చంద్రం, రమేష్, నాగరాజు, కిషోర్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎన్ని ఇండ్లు కట్టినరో ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి నిర్పేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.